హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ డీజే అభిరుచులు అండి. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్, ఏం చేస్తున్నారు? మేమైతే చాలా బాగున్నామండి. మీరు అందరు ఎలా ఉన్నారు ఏంటి అనేది నాకైతే తప్పకుండా కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి ఫ్రెండ్స్. ఇది వచ్చి ఒక రొటీన్ వ్లాగ్ అనమాట. ఏంటంటే ఢిల్లు స్కూల్కి ఇంకా అప్పటికి స్టార్ట్ కాలేదు. అప్పుడు షూట్ చేసిన వ్లాగ్ అంటే జూన్ లాస్ట్ వీక్లో షూట్ చేశాను అనమాట. దీనిలో ఏంటంటే నార్మల్ థింగ్స్ ఉంటాయి, ఇంకా కొన్ని టిప్స్ కూడా చెప్తాను అండ్ ఒక మంచి ప్రయత్నం అయితే చేశాను అనమాట ఇందులో నేను. అదైతే చాలా బాగా వచ్చింది, అదేంటో కూడా చెప్తాను. సో యూజువల్గా పూరి తక్కువ చేస్తుంటానని చెప్పి చెప్పాను కదా ఢిల్లు ఎపిసోడ్స్లో. సో ఈ పూరి చేసేటప్పుడు ఏంటంటే మనం ఆయిల్ డీప్ ఫ్రైక్ పెడతాం కదా, అప్పుడు కొంచెం దాల్చిన చెక్క ముక్క కనుక అందులో వేస్తే పూరి బాగా పొంగుతుందంట. అండ్ అట్ ద సేమ్ టైం ఏంటంటే మనకు ఆ ఫ్లేవర్ కూడా పూరికి మంచిగా ఉంటుందంట. ఆయిల్లో ఆ సినమన్ ఫ్లేవర్ మనకు అవుతుంది కదా పూరికి, అది టచ్ అయ్యి చాలా బాగుంటుందంట పూరి మనం తినేటప్పుడు. సో ఇదైతే తప్పకుండా ట్రై చేయండి చిట్కా అయితే. ఇది నేను ఎప్పుడు తెలుసుకున్నా అంటే నేను జాబ్ చేసేటప్పుడు హైదరాబాద్లో మా రూమ్మేట్ ఇలా చేసేదన్నమాట. సో అక్కడ సింధు దగ్గర నేర్చుకున్నాను అనమాట ఈ టిప్. సో చూసారు కదా పూరీలు అయితే చాలా బాగా పొంగుతున్నాయి, చాలా హ్యాపీగా. అసలు పూరికి కాంబినేషన్ ఆలు కర్రీ ఎప్పుడూ చేస్తూ ఉంటాను నేను రొటీన్గా. ఏంటంటే నాకు చాలా ఇష్టం అనమాట ఇలా చేసుకోవడం, ఆలు కర్రీ చాలా బాగుంటుంది. ఇది నేను ఫస్ట్ టైం ఎక్కడ తిన్నానంటే మా ఇంటి దగ్గర ఒక హోటల్ ఉండేదన్నమాట, చిన్న హోటలే, చాలా ఫేమస్ అనమాట ఆరు అని చెప్పి వాళ్ళ హోటల్. అక్కడ టేస్ట్ చేశాను అనమాట ఆ పూరీకి కర్రీ, చాలా బాగుంటుంది. నేనైతే రెసిపీ షూట్ చేయలేదు, ఇంకోసారి ఎప్పుడైనా షూట్ చేస్తాను, చూద్దాం. చాలా అంటే చాలా యమ్మీగా ఉంటుంది పూరీకి. ద బెస్ట్ పర్ఫెక్ట్ కాంబినేషన్ అయితే అదే అనమాట మా లొకాలిటీకి సంబంధించి, చాలా బాగుంటుంది. సో ఆ కర్రీ అయితే చేశాను అనమాట నేను. ఆ తర్వాత ఏంటంటే ఇక్కడికి వచ్చిన తర్వాత పక్కన అక్క వాళ్ళు చెప్పారనమాట, ఈ సమ్మర్ సీజన్ వస్తే మ్యాంగోస్ వచ్చాయంటే మ్యాంగోస్ పల్ప్ తోటి మేము దోశ అయినా తింటాము, పూరి అయినా తింటాము, మంచి కాంబినేషన్, చాలా బాగుంటుంది అని చెప్పి చెప్పారు. సో వై నాట్ మనం ఎందుకు ఒకసారి టేస్ట్ చేయకూడదు అని చెప్పి నేను కూడా ఇంకా ఇంట్లో ట్రై చేశాను అనమాట. సో పూరీలు కర్రీ అన్నీ అయిన తర్వాత చెప్పాను కదా మా వారు తీసుకొచ్చారు ఆర్గానిక్ వే, మందు ఏమీ కొట్టకుండా పండించిన పండ్లు అనమాట అవి. అసలు ఆ పండుని మళ్ళీ మళ్ళీ తినలేమండి నా భూతం నా భవిష్యత్తు, ఎన్నిసార్లు చెప్తానో నేను ఈ మాట అయితే. అసలు ఒక 3 kgs తెచ్చిన వాటిలో ఒక్క పండు కూడా పాడవలేదంటే మీరు నమ్మరు, అంతా బాగున్నాయన్నమాట. మేము స్టోర్ చేసుకున్నాం బట్ ఫ్రిడ్జ్లో అయితే నేను స్టోర్ చేయలేదు, నార్మల్గా ప్లేట్స్లో విడివిడిగా పెట్టి మంచం కింద పెట్టాను. సూపర్ అంటే సూపర్ అనమాట. సో వై నాట్, ఎందుకు పూరితో దీన్ని ఎందుకు నేను టేస్ట్ చేయకూడదు అని చెప్పి ఇప్పుడు కొత్త రుచి పక్కన వాళ్ళ కాంబినేషన్ చెప్పినప్పుడు మనకు తెలియంది ఒకసారి టేస్ట్ చేస్తే పోలా అదిరిపోలా అన్నట్లు నేను ఇంకా చేశానమాట. చాలా సింపుల్, మనం పూరీలన్నీ చేసేసుకొని ప్రిపేర్ చేసుకొని పక్కన పెట్టేసుకొని జస్ట్ ఒక 5 minutes స్పెండ్ చేస్తే మనకు ఈ మ్యాంగో పల్ప్ అనేది ప్రిపేర్ అయిపోతుంది అనమాట. ఇది మొత్తం గుజ్జంతా కూడా ఒక బౌల్లోకి తీసుకున్న తర్వాత దీన్ని మిక్సీకి వేయకుండా ఇలా మజ్జిగ కవ్వంతో కానీ విస్కర్ ఉంటే విస్కర్తో కానీ మనం బాగా కలిపేసాం అనుకోండి, అది మొత్తం కూడా సాఫ్ట్ గుజ్జులాగా అయిపోతుంది అనమాట. సో మనం కట్ చేసి వేసుకున్న ముక్కలు అవన్నీ కూడా బాగా ఇలా గుజ్జులాగా వచ్చే వరకు మనం అలా కవ్వంతో చిలకడం అంటారు కదా అలా చేసుకోవాలి. సో మిక్సీకి వేసుకోవచ్చు కదా అంటే అది అంత టేస్ట్ రాదంట, ఇలా చిలికితేనే బాగుంటుంది. మిక్సీకి వేసుకుంటే బాగా క్రీమీ స్ట్రక్చర్ వచ్చేస్తుంది. సో దానికన్నా ఇలా కవ్వంతో చేసుకుంటే బాగుంటుంది అని చెప్పింది అనమాట అక్క. సో నేనైతే ఇంకా ప్రిపేర్ చేస్తున్నాను. సో ఆ టేస్టే నార్మల్గానే చాలా బాగుంది పండు. మీరు ఎప్పుడైనా ప్రిపేర్ చేసుకోవాలంటే బాగా పండిన మ్యాంగోతో ట్రై చేయండి, చాలా బాగుంటుంది. సో ఇదంతా కూడా ప్రిపేర్ చేసుకున్న తర్వాత ఇంకా సర్వ్ చేసేసుకోవడమే, ఇంకేం లేదు. చాలా ఈజీ అండ్ చాలా టేస్టీ కూడా. నేనైతే ఆలు కర్రీ నా ఫేవరెట్ పూరీలోకి, దాన్ని పక్కన పెట్టి మ్యాంగో పల్ప్ తోటే కంప్లీట్ చేశాను అనమాట. 3 పూరీలు తిన్నాను, సూపర్ అంటే సూపర్. అసలు మళ్ళీ మళ్ళీ అసలు ఈ సమ్మర్ నేను బాగా ఎంజాయ్ చేశానండి మ్యాంగోస్. నేను చెప్తుంటే మీకు అందరికీ నోట్లో నీళ్లు ఊరుతున్నాయో నాకు తెలియదు కానీ, బట్ ఈ సమ్మర్ అనేది నేను ఎప్పటికీ మర్చిపోను. 2022 సమ్మర్ని మాత్రం అంత మంచిగా మ్యాంగోస్ కానివ్వండి, ఇలా పూరి మ్యాంగో కాంబినేషను, ఇంకా మ్యాంగోతో కొన్ని సలాడ్స్, అబ్బాబ్బా ఇంకా స్మూదీస్, చాలా అంటే చాలా బాగా ఎంజాయ్ చేశాను అనమాట ఈసారి మ్యాంగోస్, అంత బాగున్నాయి టేస్ట్. సో సీజనల్ ఫ్రూట్స్లో ప్రతి ఒక్కరికి ద బెస్ట్ ఫ్రూట్, ఏదైనా ఇష్టమైన ఫ్రూట్ అంటే ఆల్వేస్ మ్యాంగో అనే చెప్తారు మోస్ట్ ఆఫ్ ద పీపుల్ కదా. సో మీరు కూడా ట్రై చేయండి, ఇప్పటి వరకు ఎక్కడైనా దొరికితే ఈ సీజన్లో కూడా మీకు
తప్పకుండా ఈ కాంబినేషన్ అయితే ట్రై చేయండి, సూపర్ అంటే సూపర్ కాంబినేషన్ అనమాట. సో పూరీకి నేను దోస్తో అయితే ట్రై చేయలేదు, పూరీకి నాకు చాలా బాగా నచ్చింది. ఓకే నెక్స్ట్ ఇయర్ ట్రై చేద్దాంలే, ఇంక ఇప్పుడు అడిగాను అనమాట మా వారిని, సో లేవు దొరకట్లేదు అనేసరికి ఇంకా కామ్గా అయిపోయాను. ఆ తర్వాత ఢిల్లోకి సర్వ్ చేస్తున్నాను. యాక్చువల్గా ఆ రోజు సాటర్డే అనుకుంటా, మా వాడికి నామం పెట్టాను కాబట్టి నేను ఐడెంటిఫై చేశాను. సో వాడేంటంటే తీయగా ఉన్నట్టువి ఏవి తినడు, అట్లీస్ట్ మనం జామ్ పూస్తాం కదా బ్రెడ్ మీద, అది కూడా లైక్ చేయట్లేదు అనమాట. సో నేను ఇంకా మెల్లగా దాన్ని కూడా ట్రై చేస్తూ వస్తున్నాను జామ్ కూడా. నెక్స్ట్ లంచ్ ఏం చేస్తానంటే, మా వారికి బాక్స్ ఆ రోజు నా దగ్గర గ్రీన్ పీస్ ఉంటే జస్ట్ అలా టొమాటో రైస్ అనుకోండి, లేకపోతే పులావ్ అనుకోండి, ఏదైనా అనుకోండి మీ ఇష్టం అనమాట. సో దాన్ని అయితే చేశాను, ప్రెషర్ కుక్కర్లోనే చేస్తున్నాను. కొంచెం పెద్ద గ్లాస్ పెడతాను అనమాట ఆ పులావ్ చేసిన రోజు మాత్రం. ఏంటంటే ఢిల్లు ఇష్టంగా తింటాడు, నాకు కూడా ఇష్టమే అలాంటి పులావ్. ఏంటంటే నాన్ వెజ్ వేయకుండా చేస్తాం కదా, సో ఐ లైక్ దట్ సో మచ్ అనమాట. సో ఇంకా మా వారికి ఇంకా లంచ్ బాక్స్ అంతా కూడా ఇంకా పెడుతున్నాను. ఈ వర్క్స్ అన్నీ కంప్లీట్ అయిన తర్వాత ఇంకా మిగతావి చేసుకుంటాను అనమాట. ఇంట్లో ఏదైనా సర్దుకోవడం కానివ్వండి, ఇంకేదైనా బూజులు కొట్టుకోవడం, పూజ సామాన్లు కడగడం, ఈ పనులన్నీ కూడా మా వారిని పంపించిన తర్వాత నేను ఇంకా ఓపిక్గా చేసుకుంటాను అనమాట. సో ఢిల్లు కూడా ఇంకా స్కూల్కి ఇంకా అప్పటికి స్టార్ట్ కాలేదు కాబట్టి కొంచెం వాడు పేచి పెడుతున్నా ఓకే పర్లేదులే, వాడిని ఏదో ఒక రకంగా ఎంగేజ్ చేస్తూ చేసుకుంటాను అనమాట. ఇంకా వెజ్జీస్ కొన్ని పెడుతున్నాను అనమాట, కీరా దోస అండ్ ఆనియన్, తర్వాత క్యారెట్. ఇవి నార్మల్గా నేను రైతాలోనే వేసేస్తాను అన్ని, బట్ రైతా పెట్టకుండా నేను ఇట్లా విడిగా వెజిటబుల్స్ అన్నీ పెట్టి తర్వాత రైతా కాదు పెరుగు ఒక చిన్న డబ్బాలో వేసి ఇచ్చాను అనమాట. సో యాక్చువల్గా ఏంటంటే నేను పెరుగు ఈ మధ్యకాలంలో ఎక్కువ స్టోర్ చేయకుండా ఫ్రిడ్జ్లో లిమిటెడ్గా ఒక చిన్న చిన్న కప్కి కానివ్వండి, అలా చిన్న గ్లాస్కి తోడు పెడుతున్నాను అనమాట. ఎవ్రీడే పెరుగు ఎవ్రీడే అయిపోయేలాగా దాన్ని స్టోర్ చేసి మళ్ళీ అది పుల్లగా అవటం ఈ తతంగాలన్నీ ఎందుకులే, ఎంత మటుకు కావాలో అంత మటుకే చేసుకుందాం అన్నట్లు ఇంకా ప్రిపేర్ చేసి పెట్టుకుంటున్నాను. సో అదైతే బాక్స్ సర్ది మా వారికి పంపించాను అనమాట. ఆ తర్వాత నేనైతే బ్రేక్ఫాస్ట్ చేస్తున్నాను. చూడండి పక్కన ఏదో మాట వరుసకు అన్నట్లు చేసాం కదా అన్నట్లు ఆలు కర్రీ వేసుకున్నాను, బట్ కంప్లీట్ పూరీలన్నీ కూడా నేను ఆ మ్యాంగో పల్ప్తోనే తిన్నాను అనమాట. నాకు తెలియనివి ఏదైనా ఎవరైనా చెప్తే వాటిని నేను ట్రై చేస్తానమాట మ్యాక్సిమమ్ అవి ఎలా ఉంటాయి ఏంటి టేస్ట్ చేయాలి అని చెప్పి. సో నచ్చితే వాటిని కంటిన్యూ చేస్తాను, ఒకవేళ కొంచెం అటు ఇటు ఏదో పర్లేదులే అని అనిపిస్తే మాత్రం ఎప్పుడో ఒకసారి అయితే వాటిని చేస్తూ ఉంటాను రెగ్యులర్గా ఫాలో అవ్వకపోయినా కూడా. సో ఇది కొత్త టేస్ట్, నాకు బాగా నచ్చింది, సూపర్ అంటే సూపర్ అంతే. ఇంక మళ్ళీ ఇంకా మాటలు లేవు, నేను ఇప్పుడు చెప్తున్నా కూడా నాకు ఆ ఫీలింగ్ వస్తుంది అనమాట ఎలా తిన్నాం ఎంత బాగుంది అని చెప్పి నేను ఆస్వాదిస్తున్నాను అనమాట ఆ టేస్ట్ని. సో నెక్స్ట్ ఆ తర్వాత వచ్చి మంత్ ఎండింగ్ వీక్ కదా ఇది, లాస్ట్ వీక్ ఊరెళ్ళి వచ్చినట్టున్నాం కదా మేలో, ఇంకా అప్పటి నుంచి కూడా నేను నెయ్యి అనేది ప్రిపేర్ చేయలేదు. సో ఆ బటర్ అంతా కూడా ఇంకా 2 మంత్స్ది అలానే ఉండేసరికి ఇంకా మొత్తం ఆ రోజు పని పెట్టుకొని మొత్తం మిక్స్ చేసి ఇంకా నెయ్యి అయితే రెడీ చేశాను. సో అలా నాకు ఆ 2 బాటిల్స్కి వచ్చిందనమాట. ఓకే ఈ మంత్ అంతా కూడా ఒకటి పూజకు వాడదాం ఒకటి నార్మల్గా ఇంట్లోకి వాడదాం అని చెప్పి ఇంకా అలా పెట్టాను. ఆ తర్వాత ఏంటంటే నాకు కొరియర్ వచ్చిందనమాట తిరుపతి నుండి. ఏంటంటే అది శారీ, మా మమ్మీ బ్లౌజ్ కుట్టించి మా పిన్ని దగ్గర పంపించారనమాట. యాక్చువల్గా నేను మేలో వెళ్ళినప్పుడు అమ్మవారికి చీర ఒకటి పెట్టానని చెప్పాను కదా గంగమ్మకి జాతరలో టైంలో. సో ఈ చీర అనమాట. ఎందుకు ఇప్పుడు సడన్గా లాస్ట్ వీక్లో పంపించారంటే ఆ లాస్ట్ వీక్లో మా మ్యారేజ్ డే ఉండేది, సో అందుకని చెప్పి పంపించారనమాట. ఇంకా అక్కడి నుంచి నేను బ్లౌజ్ అక్కడే స్టిచ్చింగ్కి ఇచ్చి వచ్చాను. వచ్చేటప్పుడు అయిన తర్వాత రెడీ అయ్యాక ఇట్లా ఇవ్వండి కొరియర్ చేయమ్మా అని చెప్పేసరికి ఇంకా మా మమ్మీ పంపించారు. ఇంకా నా కుచ్చుళ్ళు ఇంకేంటంటే సవరం, అది ప్యూర్ మనుషుల వెంట్రుకలతో చేసిన సవరం అనమాట. అది నా పెళ్ళికి ఇచ్చారనమాట, మా పెద్దమ్మ తయారు చేసి ఇచ్చారు చిట్టి పెద్దమ్మ అని చెప్పి. ఇంకా నేను అలానే దాచుకున్నాను. ఏంటంటే అది ఎప్పుడు మమ్మీ వాళ్ళ దగ్గరే ఉండేది, సో అందుకని చెప్పి నేను ఈసారి వేసుకుంటాను నాకు పంపించమ్మా అని చెప్పేసరికి మా అమ్మ పంపించింది. సో ఇవి లాస్ట్ ఇయర్ అమ్మవారికి పెట్టిన బ్లౌజ్ ముక్కలు అనమాట ఆ రెండు కూడా. ఏంటంటే మంగళగౌరి వ్రతం అప్పుడు పెట్టిన బ్లౌజెస్ అనమాట అవి. ఇంకా అప్పుడు వాటిని ఇప్పుడు కూడా కుట్టించేసాను. అలా 1 ఇయర్ 1.5 ఇయర్ అయిపోతుంది ఏమైనా కొత్తవి తీసుకుంటే వెంటనే నేను కుట్టించలేను అనమాట.
ఆ ముందువే ఉంటాయి, వాటిని కుట్టించడానికి ట్రై చేస్తూ ఉంటాను. సో ఈసారి ఏంటంటే ఇంకా శ్రావణ మాసం కూడా వచ్చేస్తుంది, ఆల్రెడీ ఇప్పుడు ఆషాఢం స్టార్ట్ అయింది అయిపోతుంది కదా, నాకు అవి కూడా పంపించేయండి. కుట్టి అనేసరికి ఇంక పంపించారు. ఇది వచ్చి నేను ఈసారి పక్కన వాళ్ళ దగ్గరే, మా పక్కన వాళ్ళని చెప్పాను కదా, అక్క వాళ్ళు శారీస్ బిజినెస్ చేస్తారు, సో వాళ్ళ దగ్గర తీసుకున్నాను అనమాట. సో జాతరకు వెళ్ళేటప్పుడు ఇక్కడ నుంచి శారీ తీసుకుని వెళ్ళాను. సో మోడల్ అయితే ఇంకా అలా పెట్టించుకున్నాను, చాలా బాగుంది. నాకైతే కరెక్ట్గా ఫిట్ అయింది, కానీ హ్యాండ్ మాత్రం కొంచెం పొడవైంది. తర్వాత నేను హెమ్మింగ్ అయితే చేసుకున్నాను అనమాట. సో చాలా బాగా వచ్చిందనమాట, బ్లౌజ్ డిజైన్ అంతా కూడా పర్ఫెక్ట్గా వచ్చింది. నెక్స్ట్ బ్లాగ్లో చూపిస్తాను ఆ బ్లౌజ్ డీటెయిల్స్ అవన్నీ కూడా. యాక్చువల్గా ఏంటంటే ఆ శారీకి ఫాల్ కుట్టలేదట, మిషన్ ఏదో ప్రాబ్లం వచ్చింది. సరే ఇంకా నువ్వు కుట్టించేసుకో అనేసరికి నేను ఇంక ఇక్కడ ఇచ్చి కుట్టించుకున్నాను. ఆ శారీ ప్రైస్ అవన్నీ కూడా ఎంత ఉంటాయి అనేది నేను చెప్తాను ఫర్దర్గా మీకు. మీరు ఎక్స్పెక్ట్ చేయండి ఎంత ఉండొచ్చు ఆ శారీ ప్రైజు, ఎంత పెట్టచ్చు అనేది నాకైతే కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి ఫ్రెండ్స్. ఇంకా తర్వాత ఈవినింగ్ ఆ రోజు ఈవినింగ్ ఏంటంటే ఇంకా మేము బయటికి వెళ్ళాము షాపింగ్కి. మీకు తెలిసిందే కదా మేమిద్దరం మ్యాచింగ్ వేసుకుంటాము, ఇప్పుడు బుడ్డగాడికి కూడా వేస్తున్నాం అనమాట. యాక్చువల్గా ఏంటంటే వర్షం పడి ఆగింది, సో ఢిల్లుని కాసేపు చల్లగాలికి తీసుకెళ్దాం, వాడు కాసేపు ఆడుకుంటాడు, ఇంక మా వారిని డిస్టర్బ్ చేస్తూనే అన్నాడు అని చెప్పి ఇంక బయటికి తీసుకెళ్ళి ఆడిస్తున్నాను. ఇది నెక్స్ట్ డే కంటిన్యూ చేశాను. ఏంటంటే సరిపడా బియ్యం మాత్రం నేను కొంచెం క్లీన్ చేసేసుకొని డబ్బాలో పోసుకున్నాను కదా, కిచెన్లో పెట్టేసుకున్నాను. ఆ మిగతావి ఏంటంటే మూటల్లోనే ఉండిపోయి కొంచెం పాడవుతాయి అన్నట్లు నేను వేపాకు ఇంకా తెప్పించి, ఇంకా సండే కదా ఆ రోజు మా వారు వెళ్ళి తీసుకుని వచ్చి ఇచ్చారు. సో వాటిని ఇంకా చెరగడం ఇవన్నీ అన్నమాట. ఈ చెరగడం ఈ పనులన్నీ కూడా చాలా యూజ్ఫుల్ అండి, మనం నేర్చుకోవాలి కంపల్సరీగా. ఏదో ఒక టైంలో మనమే చేసుకోవాల్సి వస్తుంది కాబట్టి కంపల్సరీగా మనం ఇవన్నీ తెలుసుకొని ఉండాలన్నమాట. మేబీ మనుషుల్ని పట్టి కూడా చేయించుకోవచ్చు, బట్ ఏంటంటే ఏ పని అయినా కూడా వాళ్ళు రానప్పుడు అది మనం ఎంగేజ్ చేయగలగాలి. సో అలా ఉండాలన్నమాట లేడీస్ అంటే. అవి చాటలు చూసారు కదా, వాటికి కొంచెం మెరుపులు దిద్దుదామని అనుకుంటూనే ఉన్నాను ఎప్పటికప్పుడు. ఏదో ఒక వర్క్ అది షెడ్యూల్ చేసుకునే టైంకి మళ్ళీ వేరే ఏదో పడిపోతుంది, నేను ఆ బిజీ అయిపోతున్నాను అనమాట. వాటిని చూసినప్పుడల్లా అనుకుంటాను వీటికి మెరుపులు దిద్దాలి అని చెప్పి. చూద్దాం, ఇప్పుడు ఆల్రెడీ రైనీ స్టార్ట్ అవుతుంది కదా, చూద్దాం మన లక్ ఎలా ఉందో. అవన్నీ ఇంకా చెరిగిన తర్వాత బకెట్లోకి అయితే వేసేసుకుంటున్నాను అనమాట. యాక్చువల్గా ప్రొవిజన్ ఉండేది కదా దానిలో, ఎక్కువ ఉన్న ప్రొవిజన్. సో నేనైతే వాటికి కొత్తవి ఏమైనా తీసుకుందాము అన్నట్లు, ఇంకా ఇవి మూటల్లోనే ఉంటే అలా పాడైపోతాయి కదా అన్నట్లు నేను ఇంకా చేస్తున్నా. అప్పుడు ఢిల్లు వచ్చి అటు ఇటు ఆడుతూ ఉన్నాడు అనమాట నాతో పాటు. ఈ వేపాకు, బేలీఫ్, లవంగాలు, ఉప్పు ఏమైనా వేయండి, మీ దగ్గర ఏ ఉంటే అవి వేసుకోవచ్చు అనమాట. కొంచెం వరకు మనం ఆ పురుగులు కొంచెం ఆ చేదలు పట్టడం అలాంటివి చాలా వరకు తగ్గించవచ్చు. చెప్పాను కదా మేము ఎక్కువ క్వాంటిటీ ఏం తెచ్చుకోవట్లేదు, బట్ 4-5 రకాలు ఉండడం వల్ల నాకు ఏంటంటే అవి రొటీన్గా అన్నీ ఒకే రోజు వాడం కదా. సో అప్పుడప్పుడు వీక్లీ కానివ్వండి, డే బై డే అలా ఆల్టర్నేట్ డేస్లో యూస్ చేస్తూ వస్తున్నాను అనమాట. వైట్ రైస్ ఒకరోజు, బ్రౌన్ రైస్ ఒకరోజు అట్లా. దానివల్ల ఏంటంటే మాకు తొందరగా రైస్ అయిపోవట్లేదు, ఉన్నది ఇద్దరమే కదా, డిల్లు ఏమాత్రం తింటాడండి. సో అందుకని చెప్పి ఇంకా ఇలా వాటిని నీట్ చేసి పెట్టుకుందాము అని చెప్పి ఇలా ఇంకా బకెట్లో పెడుతున్నాను. మీరు కూడా ట్రై చేయండి, వేపాకు కనుక అందుబాటులో ఉంటే ఇలా మీ దగ్గర ఎక్సెస్ రైస్ ఇలా ఉన్నప్పుడు ఇవి ట్రై చేయండి, చాలా బాగుంటాయి. ఇవి వచ్చి సోనా మసూర కంప్లీట్ అయింది, ఇంకా ఆ బకెట్కి ఉన్నాయన్నమాట నా దగ్గర. సో వాటిని క్లీన్ చేశాను. తర్వాత ఇవేంటంటే బ్రౌన్ రైస్, సో ఇవి కూడా మొత్తం క్లీన్ చేస్తాను అనమాట. వీటిలో ఏంటంటే కొంచెం డైరెక్ట్గా మనం రైతు దగ్గర నుంచి తీసుకొచ్చుకున్నాం అని చెప్పాను కదా మేము, కొంచెం చెత్త పొడి అలాంటివి ఎక్కువ ఉన్నాయన్నమాట. సో అందుకని చెప్పి ఇంకా నేను చెరగటం ఇవన్నీ చేస్తున్నాను. ఈ లోపు మా వాడు చూడండి నన్ను పట్టుకొని ఆడుకుంటూ ఉన్నాడనమాట. సో పిల్లలు అంతే కదా, వాళ్ళతో ఆడుతూ కూర్చుంటే నాకు పని కాదు కదా అని చెప్పి ఇంక వాడు పట్టుకొని ఏదో మాట్లాడుతుంటే కూడా నేను ఇంకా నా పని చేసుకుంటూ వాడు అడిగిన వాటికి ఏదో చెప్తున్నాను అప్పుడప్పుడు. కొన్నిసార్లు ఏంటంటే నేను ఫుల్ మునిగిపోతాను అనమాట నా వర్క్లో, వాడు మాట్లాడడం కూడా పట్టించుకోకుండా నా వర్క్లో మునిగిపోయి చేసుకుంటూ ఉంటాను. అప్పుడు వాడికి కోపం వచ్చి ఇలా పట్టుకోవడం, అమ్మ నువ్వు మాట్లాడట్లేదు, నన్ను పట్టించుకోవట్లేదు అని చెప్పి అంటూ ఉంటాడనమాట. గట్టిగా అరుస్తాడు ఒక్కోసారి, అమ్మ నాకు ఇది ఇవ్వు అని చెప్పి. ఇంకప్పుడు నేను అలర్ట్ అయ్యి ఓకే నాన్న వస్తున్నానని చెప్పి వెళ్తూ ఉంటాను. సో ఇలా ఇంక ఇది మాత్రం కొంచెం గోతంలోనే పెట్టి ఇంకా అలా వదిలేశాను. అబ్బా ఆ రోజు ఒక 2 అవర్స్ స్పెండ్ చేశానండి.
ఏదో ఒక పని మావారు అంటూ ఉంటారు, నువ్వు ఖాళీగా ఉండవా కాసేపు కూడా ఏదో ఒక పని కల్పించుకొని మరీ చేస్తూ ఉంటావు, ఎందుకు రెస్ట్ తీసుకోవచ్చు కదా సండేనే కదా అని చెప్పి. వాడిని కాసేపు మీరు పట్టుకుంటే నా వర్క్ కంప్లీట్ అవుతుంది, పట్టుకోండి అనేసరికి ఇంకా వాళ్ళ నాన్న ఏదో మాట్లాడుతూ ఎంగేజ్ చేస్తూ ఉన్నారు. బట్ వాడు ఆగడు కదా మన దగ్గరికి రావడం, ఇవి జరుగుతూనే ఉంటాయి, ఇంకా రొటీనే అవన్నీ అయిపోయింది అని చెప్పి నేను ఇంకా సర్లే లైట్ అని చెప్పి అనుకుంటూ ఉన్నాను అనమాట. సో ఈ వర్క్స్ అన్నీ కూడా చేసుకోవడం చాలా మంచిది, ఎక్కడ ఎప్పుడప్పుడు క్లీన్ చేసేసుకుంటూ ఉంటే మనకు బర్డెన్ తగ్గుతుందన్నమాట. ఆ చేద్దాంలే చేద్దాంలే అనుకుంటూ ఉన్నాం అనుకోండి, అదేంటంటే అది పెరిగి పెరిగి ఎక్కువ వర్క్ అయిపోతుంది, అప్పుడు ఒకళ్ళే చేసుకోవాలన్నా ఇబ్బంది కదా. సో అందుకని చెప్పి ఇంకా ఎవరైనా హెల్ప్ చేసే వాళ్ళు ఉంటే చేయించుకోవచ్చు. బట్ నాకు ఎలా అనిపిస్తుంది అంటే వాడిని ఎవరైనా పట్టుకుంటే చాలు నేను చేసుకోవాలని అనిపిస్తుంది అనమాట. ఇంకా ఈ పాత పద్ధతులు కూడా మనం అప్పుడప్పుడు ఫాలో అవ్వాలి. ఈ చెరగడం నేమడం అంటారు, గాలించడం, ఇవన్నీ కూడా మన పాత పద్ధతుల్ని మనం రియల్ లైఫ్లోకి ఇంక్లూడ్ చేసుకుంటూనే రావాలి. ఈ పనులన్నీ కూడా మా అమ్మ మా అమ్మమ్మ వాళ్ళు చేస్తుంటే నేను చూసి ఇంకా ప్రాక్టీస్ చేస్తూ రావడమే. ఇంకా నేను కొత్తగా మా అమ్మేం పెన్సిల్ పెన్ను బట్టి నేర్పించలేదు, వాళ్ళు చేస్తూ ఉంటే ఆటోమేటిక్గా మనం అలవాటు అవుతూ ఉంటుందన్నమాట. నెక్స్ట్ రాగుల్లో ఎప్పుడైనా మీరు స్టోర్ చేసుకోవాలంటే కొంచెం క్రిస్టల్ సాల్ట్ వేసుకొని స్టోర్ చేసుకుంటే మంచిదన్నమాట. నెక్స్ట్ వచ్చి ఇది మండే ఈవినింగ్ పూజ సామాన్లు ఇంకా అవన్నీ కూడా క్లీన్ చేసేసుకున్నాను. మ్యాక్సిమం అన్నీ పాతవి లోపలివి అన్నీ తీసి ఇంకా క్లీన్ చేశానన్నమాట. ఎందుకో నాకు కొంచెం నల్లగా అయ్యాయి అని అనిపించేసరికి మొత్తం టబ్ ఉంది కదా ఆ టబ్కు వచ్చినాయి అనమాట. కిచెన్లో ఆల్రెడీ కొంచెం ఎక్స్ట్రా ఉన్నవి, తర్వాత లోపల నేను పూజకి యూజ్ చేస్తూ ఉంటాను వ్రతాలకి, వాటిని అవన్నీ తీసుకొచ్చి ఇంకా అవన్నీ క్లీన్ చేశాను అనమాట. ఏంటో ఒక్కోసారి అనిపిస్తుంది ఎప్పుడు ఇవి నీట్గానే ఉంటే బాగుండబ్బా ఎందుకు ఇన్నిసార్లు అనిపిస్తుంది కానీ, బట్ అది ఎందుకో మరి నల్లగా అయిపోతున్నాయి. మేబీ నాకు కబోర్డ్స్ లేకపోవడం ఒక పెద్ద ప్రాబ్లం అయితే, ఇంకొకటి ఏంటంటే ఇక్కడ వాటర్ కూడా కొంచెం ప్రాబ్లమే అని అనిపిస్తుంది. ఇంకా అలవాట్లో నేను నా అనాలిసిస్లో తేలిన ఇదన్నమాట అది ఏంటంటే, ఆ ఇత్తడి వస్తువులు రాగి వస్తువులు ఏవైతే ఉన్నాయో అవి కూడా ఒక 2-3 డేస్ బాగుంటే 4th, 5th, 4th day, 5th day కల్లా కొంచెం కలర్ చేంజింగ్ అలా అలా కొంచెం కలర్ చేంజ్ అయితే అవుతున్నాయి. మనకు నార్మల్గా గాలిలో తేమ శాతం ఎక్కువ అయినా కూడా ఆ తేమ తగిలినా కూడా మనకి ఇలాంటి ఐటమ్స్ అన్నీ కూడా కొంచెం కలర్ చేంజ్ మెరిసే తత్వం పోయి కొంచెం షైనింగ్ తగ్గుతుంది అని చెప్పి మనం చదువుకుంటూ ఉంటాం కదా చిన్నప్పుడు స్కూల్ ఏజ్లో. సో నాకు అది గుర్తొచ్చింది, వీటిని భద్రంగా కాపాడుకోవాలంటే వీటిని ఒక క్లోజ్డ్ ఏరియాలోనే పెట్టేయాలి, ఒక బ్యాగ్లో పెట్టి అని చెప్పి అనుకుంటున్నాను. ఆల్మోస్ట్ నేను బ్యాగ్లో పెట్టే ఉంటున్నాను, ఇంకొంచెం క్లోజ్డ్ ఏరియాలో పెట్టాలి అని చెప్పి అనుకుంటున్నానండి. చూద్దాం వాటి కోసం నేను ఇంకా ఏం జాగ్రత్తలు తీసుకోవాల్సి వస్తుంది అనేది నా మైండ్కి కొంచెం పదును పెడితే ఆటోమేటిక్గా థాట్స్ అనేవి వస్తాయి. అయ్యలోపు మీకేమైనా సజెషన్స్ ఇవ్వాలి అడ్వైజెస్ ఇవ్వాలి అనుకుంటే నాకైతే కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి ఫ్రెండ్స్. అదనమాట ఇవాళ వ్లాగ్ అయితే మీకు అందరికీ నచ్చుంటుందని అనుకుంటున్నాను. నచ్చితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్ కూడా. మరెన్నో మంచి మంచి విషయాలతో జయ ఎప్పుడు మీ ముందుకు రావడానికి ట్రై చేస్తూ ఉంటుంది. సర్వే జన సుఖినో భవంతు. బై బై ఫ్రెండ్స్, టేక్ కేర్, హ్యావ్ ఎ గ్రేట్ డే.